మీరే ఏదైనా అడిగితే చెప్తా. ఓకే, అయితే మీకు ఉండే 10 ఎకరాల కొబ్బరి తోట కొంచెం. లేదక్క, డాడీ ఎక్కడో పెట్టేసిండు దాన్ని. ముగ్గురు అమ్మాయిలు ఎవరినో వచ్చారు చెప్పుకొని. అమ్మాయిల్లో అబ్బాయిల్లో కాదు. అదే మా చెల్లి గౌరీ. ఆబ్వియస్లీ ఎవరు చెల్లెలలో? మా చెల్లి గౌరీ. ముగ్గురువా? గౌరీయా? ఎస్ ఎస్. ఇద్దరు నచ్చలేదు నీకైతే? అంటే నచ్చే క్యాస్ ఇష్టం, బట్ ఎక్కువ అంటే తెలుగు రాక నచ్చలేదా నీకు భాష రాగా? అదే అంటే మలయాళం నిങ്ങൾക്ക് അറിയില്ല എത്ര പേര് സീറോയൻസ് വന്നിട്ടുണ്ട് ഇവിടെ. നിങ്ങൾ മലയാളം ഇനിയും പഠിച്ചിട്ടില്ല അല്ലേ? ഓ കഷ്ടമുണ്ട് എന്റെ ഗുരുവരപ്പ. మీరు ఇద్దరు മലയാളി తెలుసు కదా మీకు? తెలుసు. మరి ఏందకి മലയാളంలో మాట్లాడలేదు అలిద్దరితో మీరు? మన తెలుగు ఆడియన్స్ కదా అని. అక్క నేను ఇപ്പോ ఉంది മലയാളി. అక్కనా? ప్లీజ్ డోంట్ కాల్ మీ అక్క. అంటే ఇందాక మన ఇద్దరు అసలు మీరు నాకు ఐ మీన్ సీనియర్. నేను చెప్పాను అనదీప్ కి 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఇట్లా చెప్పకరా, నా ఏజ్ బయట పడుతుంది అంటే మామిన్లే అది. జాతిరత్నాల్లో అనుదీప్ ఏం చదివాడో చెప్పలేదు కానీ నువ్వేం చదివావో తెలుసా నీకు? పోనీ నేను అది ఒక వెరైటీ కోర్స్ చదివినాను, బీఎస్సీ బీఈడి కలిపి బీఎస్సీ ఎడ్. ఎక్కడ లేదు అది, మా కాలేజీలోనే ఉంది. ఆ కాలేజీ ఈ కాలేజీ. టెన్త్ పాస్ అయిన తర్వాత ఇది? టెన్త్ ముందా? ఇంటర్ తర్వాత అన్న. ఇంటర్ పాస్ అవ్వాలి కదా దీనికైతే? పాస్ అవ్వాలి. టెన్త్ పాస్ అయ్యావు? అయినా అయినా. అది కూడా డౌట్ గా చెప్తున్నాడు. అదే కరెక్ట్ గా కొంచెం గుర్తు చేసుకుని చెప్తున్నా. అది 9th అయితే పాస్ అయి ఉంటారులే, అది చెప్పండి గట్టిగా. 9th కన్ఫర్మ్ పాస్. 6th పాస్ అయ్యని చెప్పాడు నాకు, అందుకని 6th వేద్దాం అన్నాను ఫస్ట్. అక్టోబర్ 6th. అందుకని అక్టోబర్ 6th రిలీజ్ చేస్తున్నారా? ఓకే, కరెక్ట్ టైం లో రిలీజ్. సినిమా పేరు మ్యాడ్ అంటే? మైక్ పెట్టు. ఓ సారీ, అదే ఫస్ట్ టైం. సినిమా పేరు మ్యాడ్ అంటే డైరెక్టర్ ఏ మాత్రం ఉండుంటుంది అనేది మేము అర్థం చేసుకోగలం. లేదంటే వంశన్న అలో చేయడు కదక్క. ఆ మాత్రం పిచ్ లేకపోతే ఇదిగో వీళ్ళందరూ పిచ్చలే సార్, అందుకే వీళ్ళు వచ్చారు టీమ్ లోకి. సరే ఫస్ట్ ఎత్తుకుతున్నాం, ఒక సినిమా ఫిక్స్ అయిపోయినాం, ఒక కాలేజ్ సినిమా చేద్దాం, వంశన్న పైసలతోటి మా కాలేజీకి ట్రిబ్యూట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో ఇంకా ఫస్ట్ చిన్నబాబు సార్ దగ్గరికి వెళ్ళిపోయి కథ చెప్పేసినాం. చిన్నబాబు సార్ ఫస్ట్ అసలు ఎందుకులే ఇప్పుడు చిన్న సినిమా అన్న మూడ్లో స్టార్ట్ చేసి ఎందుకో నచ్చింది. పిచ్చోళ్ళు ఉన్నారా మీ సినిమాలో? అలాంటి పిచ్చోళ్ళు దొరికితే చెప్పండి అని. ఫస్ట్ సంగీత్ దొరికిండు నిజంగా అని చూసినా నేను, పిచ్చోళ్ళలాగా కనబడ్డాడు. వెంటనే ఓకే దొరికేసిండ్రా ఒక డీడీ గాడు అనుకున్నా. తర్వాత నెక్స్ట్ ఇంకొక అబ్బాయి కోసం ఎదుగుతుంటే ఆ రాత్రే నిజంగా మా బ్యాచ్ మొత్తంలో సుడిగాడంటే రామ్. ఆ రాత్రే వాడిది హలో వరల్డ్ అనే సిరీస్ రిలీజ్ అయింది, వంశన్న కళలో పడ్డాడు. అంతే, నెక్స్ట్ డే సెట్లో ఉన్నాడు. మూడోది హీరో కావాలి, మన సినిమాను ముందర తీసుకోవడానికి ఒక హీరో కావాలనుకున్నప్పుడు నార్ని నితిన్ బ్రో ఒక్క చిన్న వీడియో చూపించింది, ఆయన ఫైట్ చేసిన వీడియో, అది చూసి ఫిక్స్ అయిపోయింది. నార్నే నితిన్ పాపం ప్రొడ్యూసరే సెలెక్ట్ చేసింది, మిగతాలందరినీ మేదరం సెలెక్ట్ చేసాం కానీ నార్నే నితిన్ మాత్రం ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసింది. కరెక్ట్. ఇప్పుడు హారిక గారు ఎంటర్ అయ్యారు. హారిక గారు ఫస్ట్ సినిమా ఫస్ట్ డే నుంచి స్క్రిప్ట్ స్టేజ్లో నుంచి ఈరోజు వరకు, ఈరోజు కూడా సెట్లో నుంచి వచ్చారాడు. సో మొత్తం మ్యాడ్గా ఉండాలని చెప్పి మొదలు పెట్టాం, చేసామాక పిచ్చి పిచ్చి చేసినాం. చూస్తారు మీరు థియేటర్లో, అర్థమవుతుంది. థ్యాంక్స్. మంచిగా చూడాలి, నవ్వుకోవాలి, అలా హ్యాపీగా, దానికోసం వెయిటింగ్ మేము. ఫస్ట్ ఎడిటింగ్ లో ఒకటి తీసేసాం అక్క, అది చెప్తా నేను. ఏంటిది? మన దాంట్లో ఓపెనింగ్ లో చెప్తాను అన్నమాట, 2016 375,650 మంది ఎగ్జామ్ రాశారు, వాళ్ళలో 350 మంది మన కాలేజీలో సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమా వాళ్ళ కళలు ఆశలు ఆశయాలు దాని గురించి కాదు ఈ కథ, దాని గురించి అస్సలు కాదు ఈ కథ. ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది, వీళ్ళు చేసిన పిచ్చి పనులే ఉంటాయి. ఆ మ్యాడ్ సినిమానే మనం చేయబోతున్నాం. మీరు చూస్తారు అక్టోబర్ 6th, వంశన్న ఆల్రెడీ ప్రామిస్ చేశారు, పైసలు అయితే వెనక్కి రావు మీకు, ఫిక్స్ అయిపోయి రెండు థియేటర్. ఓకే వంశీ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే మన పాత్రికేయ మిత్రులు ఇంకా క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతారు. ఇందాక నుంచి వాళ్ళు అడిషనల్ షీట్స్ తో రెడీగా ఉన్నారు సంతోష్ గారు వాళ్ళు. ఒక్క మాట అక్క, చెప్పండి. మొత్తం మా టీం అందరికి లవ్ యూ. ఆ పిల్లలందరూ, ఆ పిల్లలందరూ పాపం 364 డేస్ అయింది అక్క షూటింగ్, ఎప్పుడు పిలిచినా అప్పుడు అందరూ వచ్చారు. ఆర్టిస్టులు కానీ, మా కెమెరామెన్ సార్ శ్యామ్దత్ సార్, మా బీమ్స్ అన్న, అంటే ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి. గట్టిగా వేసావు కదా లక్ష్మి, స్టేజ్ గట్టిగానే ఉందిగా, పిలవచ్చు కదా వాళ్ళందరినీ. అయితే రండి. ఆంటోనీ, వేర్ ఆర్ యు మ్యాన్? ఆంటోనీ,